హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇంత ముందు చెప్పినట్లుగానే టెక్నీషియన్స్ హోమ్ టూర్ కానీ టెక్నీషియన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో కనుక్కోవటంలో సుమన్ టీవీ ఒకడికి ముందుకేసి అందరినీ కనుక్కుంటున్నారని మీ అందరికి తెలిసిన విషయమే ఇంతముందు యాక్ట్రెస్ని చేసాం చాలామంది యాక్టర్స్ని చేసాం కొంతమంది టెక్నీషియన్ చేసాం దానిలో భాగంగా కొరియోగ్రాఫర్స్ వంతు వచ్చింది ఇప్పుడు సో స్వర్ణ మాస్టర్ గారి హోమ్ టూర్ చేశాను స్వర్ణ మాస్టర్ గారు ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ సినిమాలు చేస్తున్నారు కూడా వాళ్ళ హోమ్ టూర్లో మనం అన్నీ తెలుసుకోవడం జరిగింది సో స్వర్ణ మాస్టర్ గారు ఇంటికి రాగానే చెప్పారు ఈ మధ్య కాలంలో శివశంకర్ మాస్టర్ గారు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారని సో మా వాళ్ళ ఇంటికి కిందే ఉంటున్నారని చెప్పి కింద ఫ్లాట్లో ఉన్నారు ఎందుకంటే శివశంకర్ మాస్టర్ గారి గురించి చెప్పుకోవాలి అంటే నేషనల్ అవార్డు విన్నర్ అండ్ డాక్టరేట్ దాదాపు మూడు వేల సినిమాలకు కొరియోగ్రాఫీ చేసిన ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ అని చెప్పుకుంటుంటారు యాభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన శివశంకర్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి అంటే చెన్నైలో శాలిగ్రామంలో ఎంత పెద్ద ఇంట్లో ఉన్నారో మనందరూ తెలిసిన విషయమే దాదాపు ఒక లగ్జరీస్ బతుకు బతుకుతున్న శివశంకర్ మాస్టర్ ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల వల్ల కొంచెం సాదాసీదా జీవితాన్ని కూడా ఆయన కొనసాగించడం జరిగింది ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు వచ్చాయని చెప్పేసి న్యూస్లో చాలా చూసాం మనం వాళ్ళ కోడల వల్ల బట్ అంత వైభోగం చూసిన శివశంకర్ మాస్టర్ గారు ఈరోజు ఒక ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారంటే ఏంటి ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలుసు ఆయన సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు ప్రజెంట్ ఆయన హైదరాబాద్లో ఇక్కడ ఒక ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారని స్వర్ణ స్వర్ణ గారు చెప్పారు కాబట్టి ఒకసారి పలకరిద్దాం శివశంకర్ మాస్టర్ గారు ప్రజెంట్ ఎందుకు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు అంత వైభోగం చూసిన శివశంకర్ మాస్టర్ గారు ఇక్కడ ఎందుకు ఇక్కడెందుకుంటున్నారు ఈరోజు ఎందుకు ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారు మనం ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం సో చూస్తున్నాం ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఆయన బొట్టు పెట్టుకునే ఉంటారు సో ఇంటి ముందు కూడా ఆ కుంపుటకు కూడా బొట్టు పెట్టుంది చూడండి సేమ్ ఈ బొట్టు ఆయన పెట్టుకునే ఒక సింబల్ అన్నమాట ఆ బొట్టుతోనే శివశంకర్ మాస్టర్ గారు ఎంత రికగ్నేషన్ రికగ్నేషన్ అవుతారు అందరికి తెలుసు సో ఈ కింద ఫ్లాట్లో ఉంటున్నారు కాబట్టి ఒకసారి శివశంకర్ మాస్టర్ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ మాస్టర్ హాయ్ మాస్టర్ హాయ్ మాస్టర్ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ చాలా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ టూ సంక్రాంతి ఏంటి కేమెరా దీంతో వచ్చేసి సీన్స్ మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము యాక్చువల్గా మీరు చెన్నై షిఫ్ట్ ఇప్పుడే నువ్వు సర్ప్రైజ్ దాన్ని చెన్నైలో అంత వైభవం చూసిన శివశంకర్ మాస్టర్ గారు శాలిగ్రామంలో ఒక పెద్ద ఇంట్లో లైఫ్ లీడ్ చేసిన ఒక ఒక లైఫ్ లీడ్ చేసిన శివశంకర్ మాస్టర్ గారు హైదరాబాద్కి ఎందుకు ఒక చిన్న ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారు చిన్న ఫ్లాట్ పెద్ద ఫ్లాట్ కాదు మనసు బంగారంగా ఉండాలి కానీ కోట్లు సంపాదించవచ్చును కోట్లు ఎప్పుడు మనం కాపాడదు అర్థమైందా కోట్లు కూడా ఉన్నాయి ఏది దేనికి నాకేం లోటు లేదు భగవంతుడు సూపర్గా బాగున్నాను కానీ లైఫ్లో కొన్ని మలుపులు వస్తాయి సో అట్లా కోడలేని ఒక పెద్దవాడు వచ్చి నన్ను మా ఒక కొంచెం ప్రాబ్లం పెట్టింది అది కోర్టులో జరుగుతుంది కోర్టులో జరుగుతుంది కోర్టుల కేసు మా పక్క ఖచ్చితంగా విన్ అవుతుందని ఏంటంటే మేము ఒక్క ఆమె కూడా చేయలేదు ఆమెకి ఇంతవరకు ఒక్క ఆమె సినిమా వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది పొలిటికల్ వాళ్ళు ఎంతోమంది సినిమా వాళ్ళు ఎన్నో డైరెక్టర్స్ ఎంతోమంది వచ్చి మాస్టర్గా మీకు ఏం ప్రాబ్లం చెప్పండి మేము సాల్వ్ చే ఎన్నో మహిళా మండలి ఎంతో వచ్చింది ఎంతో వచ్చి అందరూ అడిగారు ఎవ్వరేం చేయొద్దు ఇది వచ్చి ఆవిడ చేసిన ప్రాబ్లం సో ఇది కేసు వేసింది మా మీద కేసు మంచిదే వచ్చాయి తేలిపోద్ది అంతే కదా నీ ఏదైనా చేసామనుకో ఆమెకి ఆమె అనకూడదు జరగకూడదు ఇప్పుడు మేము ఏం చేయలేదు ఆవిడేం చేసుకుంది అన్నీ ఆవిడైనా నెత్తి ఇప్పుడు మంచి భర్తని పోగొట్టుకుంది మంచి మామగారిని మన్ మంచి దొరకని దొర దొరకంటే నేను దేవుడు దొరకనే దొరకదు ఆవిడ మాది ఒక అత్తగారు 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 కదా అమ్మగారు వద్దనుకుంది ఇంకేం చేస్తాం సో దానివల్ల మాత్రం షిఫ్ట్ అవ్వలేదు యాక్చువల్గా నేను తమిళనాడులో పుట్టి తమిళవాడైనా కూడా నాకు ఫుడ్ పెట్టి నేను డ్యాన్స్ మాస్టర్ చేసింది తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుకింట్లో కొంచెం అడ్జస్ట్ అవుతున్నారా లేకపోతే ఇది మీకు అలవాటు అయిపోయిందా నన్ను చిన్నవాడిని తెలీదు అనుభవంతో ఒక మాట చెప్తున్నాను ఎక్కడున్నా నిమ్మతి ఉండాలి ఎక్కడున్నా ప్లెసెంట్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ నెమ్మదిగా ఉండాలి అది ఇక్కడ ఉంది నాకు ఇక్కడ అర్థమైందా పెద్ద కోర్టు కోర్టులు కట్టిన బెంగ బంగ్లాలు ఉంటామా తర్వాత వచ్చి పెద్ద పెద్ద భవనాలు ఉంటామా అది కాదు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ ఉండు నీ మనసు నిమ్మతి లేకపోతే ఎలా ఉంటుంది చెప్పు ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూ వెళ్తావు నువ్వు ఫైవ్ ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తావు గబి ఇస్తారు ఫ్యూ డేస్ అక్కడ నువ్వు స్టే చేయాలి పెద్ద విషయం కానీ ఏదో ఒక నీకు ఒక ఆందోళన ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో మీ ఇంటి వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు అర్జెంటుగా నీకు ఎట్లా ఉంటుంది అక్కడ ఉండే బుద్ధి పుడుతుందా సో అలాగా నన్ను కోరుకుందని మాత్రం రాలేదు నేను మీరు కావాలి అవసరం అవసరం చెప్పిన వల్ల వచ్చాను వచ్చిన వెనక నాకు వచ్చి ఆఫర్స్ వచ్చాయి ఇప్పుడు కూడా నేను ఒక ఆరు ఏడు పిక్చర్లు యాక్ట్ చేసి ఉన్నాను ఉన్నాయి నాకు ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు ఆదరించే వాళ్ళు ఉన్నారు పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ కాకుండా ఇప్పుడు కూడా నేను ఆశ్చర్యాక పిలిచారు ఆచార్య సాంగ్ పిలిచారు లేదు చేయలేదు అంటే నేను అప్పుడు కుట్రాలంలో వేరే పిక్చర్ ఇడియట్ను పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ స్కాలర్షిప్ ఇచ్చాను సో నేను టు కుట్రాలం తమిళనాడు ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్రాలం వెళ్ళాలంటే నేను మధురై వెళ్ళి మధుర నుంచి హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ మీ కార్లో ఫోర్ అవర్స్ జర్నీ చేయాలి సో అంత లాంగ్లో వెళ్ళి అక్కడ ఉండి గబిక్కిని నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ పిలిచారు ఎట్టొస్తాను నేను సార్ టూ డేస్ త్రీ డేస్ మీరు రండి అన్నారు ఇప్పుడు సాంగ్ అయితే మా అబ్బాయిని ఏమన్నా పెట్టే స్విచ్ చేసి ఉంటున్నాను నేను యాక్ట్ చేసే సీన్ నేందా చేయాలి సో ఇప్పుడు పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను తమిళ్లో మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పిక్చర్స్ యాక్ట్ చేశాను తెలుగులో ఒక ట్వంటీ ఫైవ్ పిక్చర్స్ యాక్ట్ చేశాను కానీ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అవ్వలే దాంట్లో అయింది వచ్చి రిలీజ్ అయింది వచ్చి మన ఓంకార్ గారి పిక్చర్ రాజుగారి గది పార్టీ త్రీ దాని మంచి పేరు కూడా వచ్చింది నాకు మంచి కమెడియన్ అంతా చెప్పారు చాలామంది ఇంకొక ఇంకొక బెస్ట్ విషయం ఇంకొక విషయం చెప్పాలి నీకు థర్టీ ఇయర్స్కి ఒక జూరీ అన్నీ టీవీలో సినిమాలో యాక్ట్ చేసే పెద్ద పెద్ద కెమెరామెన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తర్వాత యాక్టర్లు యాక్ట్రస్ అందరికీ అన్ని టెక్నీషియన్స్కి వాళ్ళు వచ్చి బిరుద్దిస్తున్నారు బెస్ట్ యాక్టర్ బెస్ట్ కెమెరా బెస్ట్ అట్లా నన్ను ఆ జూరి నన్ను బెస్ట్ యాక్టర్గా ఇప్పుడు సెలెక్ట్ చేసింది వంట కూడా చాలా బాగా చేస్తారంట అయ్యో నీ దగ్గర లేని రాంది పోయింది నువ్వు ఎవరు చెప్పారు నేను వంట చేస్తానని నువ్వు ఎవరెవరు హ్యాపీగా ఉన్నారా ఇక్కడ హ్యాపీగా ఉన్నా నీకు ఏం తక్కువ నాకు ఏమి తక్కువ లే ఏమి లౌట్లే హ్యాపీగా కానీ ఏంటంటే అది కూడా చెప్పేస్తాను నీకు నేను నన్ను ఎవరు డ్యాన్స్కి పిలిచేది లేదు యాక్టింగ్ పిలుస్తు యాక్టింగ్ పిలుస్తు యాక్టింగ్ పిలుస్తున్నారు సరే అది జరుగుతుంది కదా సంతోషం నాకు ఎనీ హ్యావ్ ఏదో ఒక యాంగిల్ సినిమాలు ఉండాలి సో డాన్స్ నన్ను పిలవడం లేదు ఇప్పుడు ముందు ముందు ఒక సమీర అది సాయిరా సాయిరా నరసింహారెడ్డి ఆ పిక్చర్ పిలిచారు చైను వల్ల కాలం వదిలేశాను ఎప్పుడు పిలిచారు ఆచారైను వల్ల కాలం వదిలేశాను సరే దాని తర్వాత సాంగ్స్గా రాలేదు యాక్టింగ్ పూర్వంగా పిలుస్తున్నారు సో నేను ఇప్పుడు మూడు సీరియల్ కమిట్ అయ్యాను మూడు సీరియల్ చేస్తున్నాను మెగా సీరియల్స్ కదా తర్వాత సినిమాల కమిట్ అయి ఉన్నా ఇది అనుకో ఖచ్చితంగా పిక్చర్స్ వస్తాయి మన నమ్మకం ఎప్పుడు మనని కాపాడుతుంది నాయన ఈ ఇండస్ట్రీ ఎప్పుడు నన్ను నా నా అబ్బాయి పెద్ద అబ్బాయిని వద్దు సినిమా అన్నాను ఎందుకు వద్దునంటే బాబు బా మాస్ గారు డాడీ మీరు లైక్ చేసి వచ్చారు కదా ఆ సినిమా నేను కూడా లైక్ చేస్తాను ఎందుకు వద్దంటున్నారు మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని ఉద్ధరించిన సినిమా మిమ్మల్ని పోషించిన సినిమా మమ్మల్ని పోషించదని అడిగాడు సూపర్ సో నెక్స్ట్ చెప్పే ముందు మీరు ఒక చిన్న వంట చేస్తా కోసం వంట నాకు ఏంటి మాస్టర్ అది టమాటో ఓకే చపాతి ఓకే విత్ చపాతి ఇడ్లీ దోశ దానికి చాలా ఓకే టమాటో అంటే టమాటో సాస్ కూజ్ కూజ్ అంటారు కదా అవును టమాటో ఓకే వంటలు చాలా బాగా చేస్తారు మీరు నిజంగా నాకు తెలుసు మా ఆవిడ సూపర్గా చేస్తుంది సుకన్య ఫ్యాంటాస్టిక్ దాని వంట తిన్న తర్వాత నాకు బయట తినడానికి ఇష్టమే ఉండదు సో షీ షీఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ షీ ఓన్లీ మీ ఒక ఆని బాలకృష్ణ గారు ఒక సెట్ లో బయట వంట చేసుకుని తిన్నారంట ఒకప్పుడు ఏ వేసి మాది రాలేదే మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ చాలా చాలా ఉన్నాయి ఆయన ఎప్పుడు నన్ను సతాయిస్తుంటారు సో కానీ చూసుకోమ్మా నా దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఆయన కోపం పడియో ఇది చేసిందో ఎప్పుడు ఆయన టెన్షన్ అయిందో నాకు నేను నేను చూసి ఉన్నాను తప్ప నేను నా దగ్గర ఎంత ఎప్పుడు అట్ట చాలా హ్యాపీ చాలా సరదా మంచి హార్డ్ వర్కర్ నేను పిల్లలను పెట్టకున్న కళ్ళ జోడు సూపర్ రే అప్పటి యాక్చువల్గా మా విజయ్ శివశంకర్ పెద్ద అబ్బాయి తీశాడు నేను పక్కన ఉన్నాను నేను ఉన్నాను నేను ఏదో సాగ్ నాగరాకు లీడ్ ఇవ్వను పోతుని పోతే ఆయన ఏదో ఇట్లా సర్దుకుంటున్నారు బట్టలు సర్దుకుంటే లోగా కాళ్ళు పెద్ద కట్టు వేసి ఉంది ఇంత లావులో కాళ్ళు వాచ్ ఉంది ఆయనకి ఎక్కడ దెబ్బ పడియో ఏదో అయ్యి కాళ్ళు వాచిపోయింది కట్టి కట్టింది ఏంటండి ఇది అంటే అది ఏం లేదు మాస్ ఊరికే ఆ సరదాగా పోదామనండి మనం టేక్ చేద్దాం అది అది కాదండి అంత కాళ్ళు వాచ్ ఉంది మీరు ఇట్లా సరే నేను నేను కంగారు పడిపోయాను ఆయనకి ఏమి లేదు వద్దు అదే లేదు మాస్టర్ గారు వరి దెబ్బ చిన్న దెబ్బ పడింది చీమ పడింది చీమ పట్టింది చీమ పట్టిందా అంటే నేను ఒక అడుగు కూడా పెట్టి ఉండాను అంటే ఆ వర్క్ మీద అంత ప్యాషన్ అంత భక్తి అంత ఇది అంటే వాళ్ళు ఫాదరు కదా ఆ బ్లడ్ అది అయ్యో ఇంత మోడి ఇంత అంత ఇంత కాన్ఫిడెంట్లో చేస్తున్నారని నిజంగా నాకు ఆ రోజు ఆయన దాన్ని నేర్చుకున్నాను ఒకసారి నేను డిస్కోస్ అంతి సాంగ్ చేయాలి గోహి నేను రాఘవ అని ఒక డైరెక్టర్ మీకు తెలుసా యాక్టర్ కూడా ఉండి ఆయన మంచి డైరెక్టర్ రావాల్సిన మనిషి నిజంగా ఆయన ఒక రాఘవేంద్ర గారి లెవెల్లో రావాల్సిన ఒక మంచి డైరెక్టర్ యాక్చువల్గా అతను వచ్చి క్రాంతి గారిని ఒక పెద్ద డైరెక్టర్తో వర్క్ చేశారు క్రాంతి గారు ఇప్పుడు లేదు మంచి మంచి పిక్చర్లు తీసిన డైరెక్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆయన చనిపోయారు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు చాలా సిన్సియర్ ఆయన చాలా సిన్సియర్ అంటే మీరు స్టాప్ బ్లాక్లో అందరు ఆగిపోతే హీరో హీరోయిన్ మాత్రం ఆడే మరి సాంగ్ చూసి ఉన్నారు కదా ఎక్కడ ఎప్పుడైనా ఆ సాంగ్ మేము ముందే చేసాము మెడ్రాసులో ఏవీఎం స్టూడియోలో ఏవిఎం చెట్టిఆర్ బంగ్లా అని ఉంటుంది అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లో పెట్టి డ్యాన్సర్లో పెట్టి వాళ్ళంతా టే ఆగిపోతున్నారు ఖుష్బును అర్జున్ వీళ్ళిద్దరు సాంగ్ చేస్తారు ఆ సాంగ్ నాతో చేయించారు ఆ బావుడు తా ఆయన డాన్స్ ఆయన డైరెక్టర్ ఉన్నంత వరకు నాకు సాంగ్స్ ఇచ్చే మనిషి సూపర్గా చేసే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్తో భలే ఉన్ను కొత్త కొత్త థాట్స్ అంతా ఆయన ఏం చేశానంటే డిస్కోసన్తో సాంగ్ అప్పుడు దీపావళి రోజు మరుసరోజు రోజు దీపావళి ఈరోజు సాంగ్ దీపావళి రోజు లీవ్ వదిలేస్తాం మాస్టర్ గారు మళ్ళీ బ్యాలెన్స్ ఎల్లుంటికి తీసుకుంటాం సరిని రిహర్సల్ చేశాము మధ్యాహ్నం షూటింగ్ టూ టు నైన్ కాల్షీట్ అప్పుడు టూ టు టెన్ అట్లా ఉన్నాం నేను ఏం చేశానంటే నేను మా అసిస్టెంట్స్ ఇంత అందరికీ డాన్సెస్తో ఉన్నారు అందరిపై భోంచమని చెప్పేసి నా భోజనం కింద ఉంది సరే వంగి ఇట్లా ఎత్తాను చూడు పట్టేసింది ఇక్కడ నువ్వు నమ్మవు రోషను ఇట్లా అయిపోయాను ఇలా అయిపోయాను నేను ఇక్కడ మాడలే తెరగని మాడలే చే అన్నంత నేను పట్టలే నాకు రెండు గంటలకు షూటింగ్ ఒక గంట గట్రా అయిపోయింది నాకు సరే వెంటనే డాక్టర్ దగ్గర రప్పించి నేను ఇంజక్షన్ వేసుకున్నాను వెంటనే పట్టు వదలదు కదా నువ్వు నమ్మవు నేను నరకానుభవించ నేనే ఆడుతున్నప్పుడు నేనే ఆడాలి అన్ని డైరెక్టర్స్కి నేను ఆడి చూపించాలి ఏ హీరో హీరోయిన్ ఉన్నా కూడా నేను ఆడి హీరోయిన్కి స్పెషల్లీ నేను ఆడి చూపించాలి ఎక్స్ప్రెషన్తో నేను చూపించాలి నేను సెట్కి వెళ్తే మాస్టర్ గారు ఏంటి అయింది ఇలాగ పట్టేసిందండి పోనీ ఒట్టి క్లోజప్స్ మాత్రం తీసుకునేసి శాంతిది కొంచెం కాంబినేషన్ తీసుకునేసి మీ తంతా ఇల్లు చేసుకుంటాం లే లే ఈరోజు చేసేద్దాం ప్రొడ్యూసర్ నష్టపడకూడదు కదా ఆయన టువల్ ఓ క్లాక్ టూ నైన్ టూ టు టూ కాల్షేట్ రాత్రి రెండు దాకా నువ్వు నమ్మవు ఆ పేర్లనే ఆ నేను ఇట్లా ఉన్నవారు ఇట్లా అయిపోయాను ఎట్లా అయ్యాను నాకు ఓకే ఎట్లా చేసానో నాకు తెలియదు టూ ఓ క్లాక్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చి పడుకుని నిద్రపోయి మరుస రోజు దీపావళి బాగా అయిపోయాను మనీ ఏమైనా నిన్నంత బాగా అయి ఉండొచ్చు కదా ఇది సో ఇట్లంతా వచ్చినప్పుడు మన వల్లనే కాలేదే ఒక బాలయ్య బాబు గారు ఎంత నిగ్రహం చేశాడు ఆ నిగ్రహానికి హ్యాట్స్ ఆఫ్ట్ మొన్న జగపతి బాబుతో క్లాసికల్ సాంగ్ చేయించాను ఓకే అది వచ్చి ఒక సీక్వెన్స్ డాన్స్ మాస్టర్గా ఆయన వచ్చి క్లాసికల్ చేయాలి నాద వినోదము ఆ పాటకి అది ఎక్కడంటే కె విశ్వనాథ్ గారింటి కింద షూటింగ్ ఒక ఓపెన్ ప్లేస్ ఉంది గార్డెన్ ఆ ఆ గార్డెన్లో షూటింగ్ విశ్వనాథ్ గారి కె విశ్వనాథ్ గారు మహానుభావుడు ఆయన వచ్చి పై కూర్చొని చూస్తున్నారు నమస్కారం అండి పైగా ఉన్నారు ఆయన నమస్కారం అండి అంటే బాగున్నారా అంత సైకి చేసి బాగున్నా బాగున్నానండి మీరు బాగున్నారా అని బాగున్నాను ఆ పాట వినగానే ఆయన చూడ లోగా తొంభై వయసు అంట ఆయనకి బయటికి వచ్చేసి వేసి కూర్చున్నారంటే ఆ కళ కళకి ఎంత ఒక అది లాక్కుని వచ్చేసింది చూడండి ఆయన్ని ఎంత టైర్డ్ ఉంటుంది తొంభై వయసు ఆయనకు ఒక్కొక్క రోజు ఊళ్ళో ఒక్కొక్క రకం కదా సో ఆయన అవన్నీ చూడకుండా వచ్చి కూర్చుని షూటింగ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే నేను ఇంకెంత నేర్చుకోవాలి ఇంకెంత ఎదగాలి అని నాకు వచ్చింది బ్రెయిన్ సూపర్ మాస్టర్ నిజంగా మీరు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారని తక్కువ మంది తెలుసు కాబట్టి మీ హోమ్ టూర్ లో భాగంగా పైన ఒక ఇంటర్వ్యూ ఉండి సడన్ గా నాకు తెలిసింది అందుకే సడన్ గా వచ్చాను నేను కూడా సో మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్ ది సేమ్ టైం అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ పొంగల్ మాస్టర్ ఒక్కసారి మా ప్రేక్షకులందరికీ కూడా విషస్ చెప్పండి ప్లీజ్ సెమన్ టీవీ ప్రేక్షకులకు మీ శివశంకర్ మాస్టర్ ధన్యవాదాలు మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అన్న విష్యూ హ్యాపీ పొంగల్ పొంగల్ శుభాకాంక్షలు చెప్తున్నాను ఒకే ఒక విషయం నేను చెప్పాలండి లాస్ట్ ఇయర్ చాలా బాగలేదు బ్యాడ్ నిజమే చాలా మంది నోట్ల నుంచి వచ్చే వార్త కానీ దీనికి మనమే కారకులు ప్రకృతిని మనం పాడు చేసాం ఆ ప్రకృతికి మన ఇచ్చిన మనకు గుణపాఠం చెప్పింది అనమాట ఇంక మీటైనా మనం ప్రకృతి కాపాడుకోకపోతే దీనికి రెండింతలు మూడింతలు పది ఇంతలు అనుభవిస్తాము సో బీ కేర్ఫుల్ విత్ ప్రకృతి ప్రకృతిని కాపాడండి మన హ్యాపీగా ఉండాలంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే మనం హ్యాపీగా ఉంటాం ఎనిహో మీరు సంతోషంగా సౌజన్యంగా సౌ సౌఖ్యంగా నూరేండ్లు బాగా చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ ఇద్దరి సెలవు చేసుకుంటాను మళ్ళీ మళ్ళీ మీ ముందు వస్తుంటాను నమస్కారం గాడ్ బ్లెస్ హ్యాట్స్ ఆఫ్ టు యూ God bless you all.